हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज रेसिपी आंध्र स्टाइल संधुवा चापल इगुरु एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा मनं ई विधंगा कड़िगी शुभ्रं चेसुकुन्न 1 केजी संधुवालु तीसुकोवाली। इंदुलो मनं 2 टी स्पून कारम, 1/2 स्पून पसुपु, 1/2 स्पून धनियाल पोड़ी, 1/2 स्पून जीलकर्रा, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి। ఇవన్నీ కలుపుకొని ముక్కలకు పట్టే విధంగా ఒక్కొక్కటిగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత 50 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలు తీసుకుని 4 ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। అలాగే 5 పచ్చిమిర్చి తీసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కొద్దిగా అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ గసగసాలు వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని హీట్ అయ్యాక ఇందులో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చి వేసుకోవాలి। పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ ముద్దను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా 5 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి। ఇప్పుడు మనం ఒక టమాటాని మిక్సీ పట్టి ఇలా పేస్ట్ లా చేసుకొని ఈ విశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం పట్టించిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి। ఇలా మొత్తం చేప ముక్కలు వేసుకున్న తర్వాత 1 కప్ వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత ఇందులో 2 కప్స్ వాటర్ పోసుకోవాలి। 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా కలయబెట్టుకోవాలి। ఈ విధంగా కలయబెట్టుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి। ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేసుకోవాలి। ఇలా ఒక కప్పులోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి। అంతే వేడి వేడి సందువ చేపలిగురు రెడీ।